హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టుటి దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరో తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేసాను అందులో భాగంగా నిన్న అంటే ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడు గాను అరవై మూడు వేల మూడు వందల ఎనభై రెండు మంది స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది తలనీళ్ళలను సమర్పించారు అలాగే మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల హుండీ కానుకలు అయితే స్వామివారికి లభించాయి అలాగే ఈరోజు ఉదయం ఆరు గంటలకు స్వామివారి దర్శనార్థం రెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు వీళ్ళకి దర్శనం కంప్లీట్ కావడానికి అప్రాక్సిమేట్గా ట్వెల్వ్ అవర్స్ అయితే పడుతుంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టోకన్స్ కానీ లేదా విచువల్ సేవా దర్శన టోకన్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే వన్ టు టూ అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది తిరుపతిలో త్రీ ప్లేసెస్లో అయితే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తున్నారు కదా వాటిని కానీ లేదా దివ్యదర్శన్ టోకన్స్ కానీ తీసుకొని వచ్చినట్లయితే టూ టు త్రీ అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇవన్నీ దర్శనం విషయాలు ఇప్పుడు మనం సెకండ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా ద అడిషనల్ శ్రీవారి సేవ తిరుమల అండ్ తిరుపతి కోట ఫర్ ద మంత్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ అట్ లెవెన్ ఏఎం సో ఎవరైతే శ్రీవారి వాలంటీర్ సేవలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు మే మంత్కి అలాగే జూన్ మంత్కి సంబంధించిన అడిషనల్ కోటా టికెట్స్ని రేపు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తున్నారు సో ఎవరైతే ఈ సేవలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు టెన్ ఫిఫ్టీ ఫైవ్ కలా రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోగలరు ఈ టికెట్స్ని బుక్ చేసుకునే క్రమంలో మనం ఇండివిజువల్గా కూడా సేవలో పాల్గొనడానికి మనం బుక్ చేసుకోవచ్చు లేదా గ్రూప్గా అంటే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ గ్రూప్లో పాల్గొనాలి అంటే అలా కూడా బుక్ చేసుకోవచ్చు అయితే స్వామివారి సేవ అన్నది ఏడు రోజుల పాటు ఉంటుంది ఏడు రోజులు సేవ నిర్వహించిన తర్వాత చివరి రోజు మనకు దర్శన భాగ్యం అన్నది కల్పిస్తారు ఈ సేవలో పాల్గొనాలి అంటే మనం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండాలి సో ఈ విషయాన్ని గమనించగలరు ఇక శ్రీవారి భక్తులకు ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో భాగంగా సిస్టర్ మా అమ్మకు నాకు సుప్రభాత సేవ టికెట్ సెలెక్ట్ అయ్యామండి సో మాతో పాటు మా మేనర్లను కూడా తీసుకొని వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు తీసుకెళ్ళచ్చు అండి కాకపోతే మీ మేనల్లుడికి బిలో ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే మాత్రమే అలో చేస్తారు ఇక అకామిడేషన్ బుకింగ్లో మా పాపకు సిక్స్ ఇయర్స్ అండ్ మా బాబుకు ఎయిట్ ఇయర్స్ అండి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలా అని అడుగుతున్నారు మేము ఇవ్వలేదండి ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతున్నారు బిలో ట్వెల్వ్ అవర్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదండి మీరు ఎవరైతే అకామిడేషన్కి బుక్ చేసుకునే క్రమంలో ఇద్దరు పేరుతో బుక్ చేసుకున్నాము అన్నారు సో ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే ఇంకొకరు వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు బట్ ఇద్దరు వెళ్లకుండా మీ పేరుతో బుక్ చేసిన అకామిడేషన్ స్లిప్ని ఇంకొకరు తీసుకెళ్తే మాత్రం రూమ్ ఇవ్వరు ఈ విషయాన్ని గమనించండి హాయ్ అండి మాకు దర్శనం రేపు ఉంది దర్శనం అయ్యాక తిరుపతిలో రూమ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు తీసుకోవచ్చండి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు మేము నైన్ మెంబర్స్ ఉన్నామండి ఒకే రూమ్లో అడ్జస్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు అడ్జస్ట్ అవ్వచ్చండి కాకపోతే రూమ్లో కేవలం టూ బెడ్స్ మాత్రమే ఉంటాయి సో మీరు వెళ్ళేటప్పుడే పల్చటి బెడ్షీట్లు కానీ మూడు నాలుగు ఎత్తుకెళ్తే కింద పడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఎండాకాలమే కాబట్టి ఎక్కువ చలి కూడా ఉండదు సో మా పాపకు సెవెంటీన్ మంత్స్ అండి సుప్రదం ఎంట్రీలో అలో చేస్తారా అని అడుగుతున్నారు అలో చేయరండి బిలో వన్ ఇయర్ మాత్రమే అలో చేస్తారు సో ఈ విషయాన్ని గమనించండి ఇక ఎస్ఎస్డి టోకన్స్ ఎక్కడ ఇస్తారు టైమింగ్స్ ఏంటి అని అడుగుతున్నారు తిరుపతిలో ఇస్తారండి ఎస్ఎస్డి టోకన్స్ త్రీ ప్లేసెస్లో ఇస్తారు ఒకటి గోవిందరాజస్వామి సత్రం ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇంకొకటి విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఇక థర్డ్ ప్లేస్ వచ్చి శ్రీనివాసం ఇది బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది సో ఈ త్రీ ప్లేసెస్లో ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇస్తారు విట్నెస్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అని కూడా అంటారు అండ్ ఈ టోకన్స్ ఉదయం మూడు గంటల నుంచి ఇస్తారు సో ఎవరైతే ఈ టోకన్స్ పొందాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని తీసుకొని వెళ్ళి తీరాల్సిందే అండ్ ఎంతమందికి దర్శనం టోకన్స్ కావాలి అనుకుంటే అంతమంది ఖచ్చితంగా లైన్లో నిలబడి తీరాల్సిందే ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తున్నాను ఇంకొంతమంది అడుగుతున్నది ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అందరి ఆధార్ కార్డ్స్ని తీసుకొని నేను వెళ్ళి క్యూలో నిలబడుకుంటే అందరికీ దర్శన్ టోకన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు సో అలా కుదరదండి ఎవరెవరికైతే దర్శన్ టికెట్స్ కావాలి అనుకుంటారు వాళ్ళందరూ ఖచ్చితంగా క్యూ లైన్లో నిలబడి బయోమెట్రిక్ పద్ధతిలో టికెట్స్ ఇస్తారు అలా తీసుకోవాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ని తీసుకున్నామండి మాకు కూడా ఎస్ఎస్డి టోకన్స్ కానీ దివ్య దర్శన్ టోకన్స్ కానీ ఇస్తారా అని అడుగుతున్నారు అయితే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన విషయం ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని మేము బుక్ చేసుకున్నాము తీరా ఎస్ఎస్డీ టికెట్స్ని తీసుకోవాలి అని క్యూ లైన్లో నిలబడిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఆధార్ ఐడి యొక్క నెంబర్ని టైప్ చేయగానే మీరు ఆల్రెడీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని బుక్ చేసుకున్నారు అంటే టికెట్ని బుక్ చేసుకున్నారు అని చెప్పి చూపిస్తుంది అని కొంతమంది చెప్పారు ఇంకొంతమంది అయితే లేదండి మాకు ఇచ్చారు అని చెప్తున్నారు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్ని తీసుకున్న తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ కానీ దర్శన్ టోకన్స్ కానీ కావాలి అంటే ఈ విషయాన్ని గమనించుకోగలరు మాకు జూన్ థర్డ్ పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు అయితే బుక్ చేసుకున్నామండి ఆరు తర్వాత మేము వెళ్ళి అడిగితే రూమ్ ఇస్తారా అని అడుగుతున్నారు అలా ఇవ్వరండి మీరు ఏ స్లాట్కి అయితే బుక్ చేసుకుంటారో ఆ స్లాట్ లోపల ఖచ్చితంగా ఏఆర్పి కౌంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో రూమ్ని బుక్ చేసుకుని ఉంటే ఆ స్లిప్ని ప్రింటౌట్ తీసుకొని వెళ్ళి సో మీ టైం లోపల మీ స్లిప్ని స్కాన్ చేసుకుంటే మాత్రమే మీకు రూమ్ వస్తుంది ఆ తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా సరే మీ రూమ్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది సో మీరు ఎన్ని గంటలకు తిరుమలకు చేరుకుంటారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మాత్రమే మీరు స్లాట్ని బుక్ చేసుకోగలరు ఇక అమౌంట్ కూడా మీకు రీఫండ్ కాదు అంటే ఆ రోజు యొక్క రెంట్ కట్టి మాత్రమే మీకు క్యాష్ ఆన్ డిపాజిట్ మాత్రమే రీఫండ్ అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించగలరు మాకు దర్శన్ ఆఫ్టర్ టూ పిఎం దొరికిందండి మేము టూ పిఎంకి వెళ్ళచ్చా అని అడుగుతున్నారు ఆఫ్టర్ టూ పిఎం అంటే ఒకవేళ త్రీ పిఎంకి కానీ మీకు దర్శన్ దొరికి ఉంటే వన్ అవర్ ముందు ఏ టైం కన్నా దొరకనాయండి వన్ అవర్ ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు అంతకన్నా ముందు అంటే అలో చేయరండి ఒకవేళ రష్ చాలా తక్కువ ఉంది అంటే అలాంటి సందర్భంలో మాత్రమే అలో చేస్తారు ఇక ఎస్ఎస్జీ టికెట్స్కి మనం వేరే వాళ్ళ ఆధార్ కార్డ్ని తీసుకొని వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు అలా వెళ్ళడానికి లేదండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని కొడితే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేయడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మీకు దర్శన్ టికెట్ని ఇస్తారు ఈ విషయాన్ని గమనించండి ఇక తిరుచానూరులో అంగప్రదక్షిణ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతాయి టికెట్స్ మనం ఎలా బుక్ చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారు మనం తిరుమలకు అంగప్రదక్షిణకు వెళ్ళాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి బట్ తిరుచానూరుకి అంగప్రదక్షిణకు వెళ్ళాలి అంటే మనం టికెట్ తీసుకోవాలని అవసరం లేదు డైరెక్ట్గా అంటే కేవలం శుక్రవారం మాత్రమే అంగప్రదక్షిణ సేవ అన్నది నిర్వహించడం జరుగుతుంది సో శుక్రవారం అమ్మవారి గుడి తాళాలు తెరిచేటప్పటికీ అంటే నాలుగు గంటల కల్లా మీరు గుడి ముందర తడి బట్టలతో రెడీగా ఉన్నట్లయితే మిమ్మల్ని అలో చేయడం జరుగుతుంది అంగ ప్రదక్షిణ చేయొచ్చు అయితే తిరుమలలో లాగా కోనేరు ఓపెన్ చేసి ఉండదండి అక్కడ స్నానం చేసి మామూలుగా అంగప్రదక్షిణకు వెళ్తాం కదా బట్ ఇక్కడ మాత్రం కోనేరు క్లోజ్ చేసి ఉంటుంది మీరు ఇంటి దగ్గరే స్నానం చేసి తడి బట్టలతో రావాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించగలరు ఇక మే జూన్ మంత్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ మీద దర్శనాలు ఆపేశారా అని అడుగుతున్నారు అంతేకాకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఒక లెటర్లో ఎంతమందిని అలో చేస్తారు అని అడుగుతున్నారు యాక్చువల్గా మే జూన్ మంత్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ మీద దర్శనాలు బ్రేక్ దర్శనాలు అన్నవి ఆపేయలేదండి కేవలం శుక్ర శని ఆదివారాలు ఈ మూడు రోజులు మాత్రం కంప్లీట్గా ఆపేయడం జరిగింది ఎందుకంటే మే జూన్ మంత్లో రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దర్శనాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఇక యథావిధిగా సోమవారం నుంచి గురువారం వరకు అంటే మండే టు థర్స్డే వరకు రికమెండేషన్ లెటర్స్ మీద బ్రేక్ దర్శనానికి అలో చేస్తున్నారు ఇక ఒక లెటర్ మీద కేవలం సిక్స్ మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారు బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి కౌంట్ లేదండి బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నా సరే ఇబ్బంది లేదు అంటే వాళ్ళు కౌంట్ లేరనమాట అబౌట్ ఇయర్స్ నుంచి మాత్రమే కౌంట్ ఉంటుంది ఒకవేళ మీరు లెటర్ తీసుకుని వచ్చినట్లయితే డైరెక్ట్గా ఎక్కడ లెటర్ చూపించాలి అండ్ దర్శనానికి ఎక్కడ నుంచి పంపిస్తారు అని అడుగుతున్నారు లెటర్ తీసుకొని మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడానికి అవకాశం లేదండి ముందు రోజే మీరు జేఈఓ ఆఫీస్లో ఈ లెటర్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా సబ్మిట్ చేసే క్రమంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లెటర్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అలా లెటర్స్ని ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి జైఓ ఆఫీస్ వాళ్ళు అక్కడున్న స్టాఫ్ లెటర్స్ని స్కూట్నింగ్ చేయడం జరుగుతుంది అలా స్కూట్నింగ్ చేసిన తర్వాత మీరు లెటర్ ఇచ్చే క్రమంలోనే అక్కడ వాళ్ళ ఫామ్ ఒకటి ఇస్తారు ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ మీ ఆధార్ ఐడి యొక్క నెంబరు అలాగే మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ ఇస్తారు కదా సో మీ ఫోన్ నెంబర్కి ఒకవేళ మీ లెటర్ని యాక్సెప్ట్ చేసి ఉంటే మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది అలా మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ని తీసుకొని వెళ్ళి ఎంబీసీ థర్టీ ఫోర్ దగ్గర చూపించి మీరు బ్రేక్ దర్శనం యొక్క దర్శనం టికెట్ని కొనుక్కొని పక్క రోజు బ్రేక్ దర్శనానికి వెళ్ళవచ్చు ఇది ప్రాసెస్ అనమాట ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే బ్రేక్ దర్శనం మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాను ఆ వీడియో యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇక తిరుమలలో రూమ్స్ ఫైవ్ డేస్కి బుక్ చేసుకోవచ్చా మా అన్నయ్య మ్యారేజ్ ఉందండి దీనికి ఏమైనా అవకాశం ఉంటే మాకు తెలియజేయగలరు అని అడుగుతున్నారు తిరుమలలో ఫైవ్ డేస్కి మనం రూమ్ ఒకేసారి బుక్ చేసుకోలేమండి యాక్చువల్గా మనం రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నారో చెప్పలేదు ఒకవేళ మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుని ఉంటే ఒక రోజుకి మాత్రమే వస్తుంది అది ఆఫ్లైన్లో కూడా ఒక రోజుకి మాత్రమే వస్తుంది మీరు ఒక రోజుకి ఎక్కడ రూమ్ ఇస్తే అక్కడ వెళ్ళి ఉండండి సెకండ్ డే కూడా అదే రూమ్లో ఉండి ఖాళీ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్కి అమౌంట్ని కడితే సరిపోతుంది కాకపోతే మీరు సెకండ్ డేనే మీ ఫ్యామిలీలో ఎంతమంది వస్తారో తిరుమలకు తెలియదు మీ ఫ్యామిలీలో ఇంకొకరి నేమ్తో అండ్ ఇంకొకరి ఆధార్ కార్డ్ ప్రూఫ్తో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్ని ఏడు గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రూమ్ రావడం ఈజీ అయిపోతుంది తొందరగా రావడం జరుగుతుంది సో పక్క రోజు ఆ రూమ్కి షిఫ్ట్ అవ్వచ్చు అలా త్రీ రూమ్స్ తీసుకున్నట్లయితే మీరు సిక్స్ డేస్ పాటు ఉండొచ్చు అయితే మా ఫ్యామిలీలో వేరే వేరే ఆధార్ కార్డ్స్తో మేము బుక్ చేసుకుంటే ఇబ్బంది ఉండదా చెకింగ్ వాళ్ళు రారా అంటే మీ ఫ్యామిలీలో వాళ్ళ ఆధార్ కార్డ్తోనే బుక్ చేసుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ విషయాన్ని గమనించగలరు ఇక ఏపీఎస్సీ ఆర్టీసీ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని మేము బుక్ చేసుకున్నాము ఖచ్చితంగా బస్లోనే వెళ్ళాలా అని అడుగుతున్నారు అవసరం లేదండి మీరు బస్సులో వచ్చినా సరే లేదా ట్రైన్లో వచ్చినా సరే లేదా మీ ఓన్ వెహికల్లో వచ్చినప్పటికీ ఇబ్బంది ఏమీ లేదు అండ్ మీరు బస్ టికెట్తో పాటు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన టికెట్ని కూడా బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ టికెట్ని తీసుకొని డైరెక్ట్గా ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి అలో చేస్తారు కదా ఆ క్యూ లైన్లో వెళ్ళిపోయి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక నడిచి వెళ్ళే వారికి మధ్యలో దివ్యదర్శన్ టోకన్స్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు అండ్ అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే వారికి నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నడిచి వెళ్ళే మార్గంలో ఎలాంటి దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇవ్వట్లేదు అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి అనుకునే వాళ్ళు భూదేవి కాంప్లెక్స్ దగ్గరే దివ్యదర్శన్ టోకన్స్ అన్నవి ఇస్తున్నారు సో ఈ టోకన్స్ని తీసుకొని నడిచి వెళ్లే క్రమంలో గాలి గోపురం దగ్గర అంటే రెండు వేల ఎనభై మూడవ మెట్టు దగ్గర ఈ టికెట్ని స్కాన్ చేసుకుంటే మాత్రమే దివ్యదర్శన్ మీద మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు ఈ టికెట్ మీద లేదు మేము ఈ టికెట్ని తీసుకొని బస్లో కానీ లేదా మా ఓన్ వెహికల్స్లో కానీ వెళ్తాము అంటే అప్పుడు అలో చేయండి అండ్ అలిపిరి మెట్ల మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇక శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేవారు నడిచి వెళ్లే దారిలో పన్నెండు వందల యాభై మెట్టు దగ్గర మీకు దివ్యదర్శన్ టోకన్స్ అన్నవి ఇష్యూ చేస్తారు అండ్ శ్రీవారి మెట్టు మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ఎస్ఎస్డి టోకన్స్కి మనీ పే చేయాలా పే చేయాలి అంటే ఎంత పర్ టికెట్ అని అడుగుతున్నారండి ఎస్ఎస్డి టోకన్స్ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఎలాంటి అమౌంట్ని పే చేయాల్సిన అవసరం లేదు మా పాపకి ఫిఫ్టీన్ మంత్స్ అండి సుపథం ఎంట్రీలో అలో చేస్తారా అని అడుగుతున్నారు అలో చేయరండి బిలో వన్ ఇయర్ వరకు మాత్రమే సుభదం ఎంట్రీ ద్వారా దర్శనం ఉంటుంది ఇక మేము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం బుక్ చేసాము కానీ రూమ్ బుక్ చేయలేదు ఎలా అండి అని అడుగుతున్నారు ఒకవేళ మీరు రూమ్ బుక్ చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు డైరెక్ట్గా మీరు తిరుమలకు చేరుకొని సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో మీకు రూమ్ దొరుకుతుంది ఉదయం ఏడు గంటల లోపల మీరు రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈజీగా మీకు రూమ్ దొరుకుతుంది ఇక మేము నడిచి వెళ్ళేదారిలో ఈరోజు టికెట్స్ తీసుకొని సేమ్ టికెట్స్ మీద రేపు దర్శనానికి వెళ్ళచ్చా అని అడుగుతున్నారు అలా అలో చేయరండి మీరు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్న దివ్యదర్శన్ టోకన్స్ తీసుకున్న ఏ రోజు కా రోజు మాత్రమే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ టికెట్ మీద పక్క రోజు దర్శనానికి అలో చేయరు అది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయినా ఆర్జిత సేవలైనా ఏ టికెట్ అయినా ఏ రోజు కా రోజు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక టైం వేస్ట్ అండి కరెంట్ బుకింగ్ కౌంటర్స్ ఎక్కడా లేవు అని అడుగుతున్నారు లేదండి తిరుమలలో ఏఆర్పి కౌంటర్కి ఆపోజిట్లో సిఆర్ఓ ఆఫీస్కి పక్కనే కరెంట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది ఇక్కడ మీరు సేవలకు బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో సేవలకు లక్కీ డిప్ వేసే సెంటరే ఆర్జిత సేవ కరెంట్ బుకింగ్ కౌంటర్ నేను దీని మీద కూడా సపరేట్గా వీడియో చేస్తున్నాను లైవ్లో నేను ఇలా వెళ్ళి లక్కీ సుప్రభాత సేవకు అయ్యి దర్శనానికి వెళ్ళాను ఇదంతా అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా లైవ్లో మీకు చూపించి ఉన్నాను కావాలి అంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చూడొచ్చు ఇక మేము తిరుమలకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ని బుక్ చేసుకున్న క్రమంలో మా నేమ్ యొక్క స్పెలింగ్ ఉందని ఒకరు ఇంకొకరు మేము మేల్ ప్లేస్లో ఫిమేల్ అని టైప్ చేసాము ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని ఇంకోరు అడుగుతున్నారండి మీ ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ కానీ క్లియర్గా ఇచ్చినట్లయితే నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా ఒకవేళ జెండర్ తారుమారుగా ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు ఇలా ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే ముందే నోట్ ప్యాడ్ ఉంటుంది సిస్టంలో బుక్ చేసుకునే వాళ్ళకు నోట్ ప్యాడ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా టైప్ చేసుకొని పెట్టుకున్నట్లయితే టికెట్స్ రిలీజ్ చేయగానే కాపీ పేస్ట్ చేయడం ద్వారా తొందరగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అలాగే ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కూడా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే టికెట్స్ తొందరగా అయిపోతాయి అన్న తొందరలో స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అలాగే జెండర్ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకో విషయం ఏంటంటే స్వామివారి దర్శనానికి వెళ్ళే క్రమంలో మేము ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలా అని అడుగుతున్నారు అవునండి ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళండి లేదు అనుకుంటే మా దగ్గర ఆధార్ కార్డ్ లేదండి జిరాక్స్ మాత్రమే ఉంది అనుకుంటే అలాంటి సందర్భంలో జిరాక్స్లో మీ డీటెయిల్స్ అన్నీ అంటే మీ నేము మీ ఏజ్ మీ అడ్రస్ అవన్నీ క్లియర్గా కనిపించే విధంగా జిరాక్స్ ఉంటే అలాంటి జిరాక్స్ని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మీ యొక్క అన్ని డౌట్స్కి సమాధానం చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే సేమ్ డౌట్స్ వాళ్ళకు కూడా ఉంటే ఈ వీడియో ద్వారా మీరు వాళ్ళ డౌట్స్ని కూడా క్లారిఫై చేసిన వాళ్ళు అవుతారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ